మూసీ పరివాహక ప్రాంతంలో ఆక్రమణల తొలగింపునకు ఏదైనా విధానం రూపొందించారా అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. 1999లో సర్వే చేసి ఎఫ్టీఎల్ నిర్ధారించాకే అవల నిర్మించుకున్న వాటికి ఇప్పుడెలా నోటీసులు ఇస్తారని ప్రశ్నించింది. మూసీ అభివృద్దిలో భాగంగా ఏ చర్య చేపట్టినా చట్ట నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని ఆదేశించింది. మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాల గుర్తింపునకు అధికారులు మార్కింగ్ చేయడంతో కూల్చివేతలపై అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లపై జస్టిస్ లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు అడ్వకేట్ జనరల్ ఇప్పటికిప్పుడు యుద్ద ప్రాతిపదికన ఆక్రమణల తొలగింపు చేపట్టడం లేదన్నారు. ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైందని బాధితులతో చర్చిస్తోందని వివరించారు. ఇళ్లు కోల్పోయిన పేదలకు ప్రత్యామ్నాయం చూపిస్తున్నట్టు చెప్పిన ఏఐజీ సుమారు 2100 మంది వరకు ఉన్నట్టు కలెక్టర్ గుర్తించారన్నారని తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి తొలగింపు చర్యలు చేపట్టడం లేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఆ వాదనను నమోదు చేస్తూ మొత్తం చెరువులంటినీ గుర్తించి ఎఫ్టీఎల్ నిర్ధారించిన తర్వాతే చర్యలు చేపట్టేలా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి సూచించాలన్నారు. ప్రజలకు నమ్మకం కలిగించాలని, లేదంటే చరిత్ర పునరావృతమవుతుందని, ఇంతకంటే ఎక్కువ చెప్పలేమన్నారు. ఏ చర్య చేపట్టినా చట్ట ప్రకారం వెళ్లాలని సూచిస్తూ విచారణను అక్టోబర్ 16కు వాయిదా వేశారు.